ఏళ్లకు పైగా చలామణిలో ఉన్న వెండి నాణాలు అకస్మాత్తుగా ప్రింటింగ్ ఎందుకు ఆగిపోయాయి? ఈరోజు వెండి విలువ ఎంత ఉంటుందో మనందరికి తెలుసు. పండుగల సమయంలో వెండి నాణాలను కానుకగా అయితే ఇస్తారు. అయితే ఒకప్పుడు ఈ నాణాలు అందరి జేబులో దొరికేవి. అప్పుడు ఒక రూపాయి నాణ్యం వెండితో మాత్రమే తయారు చేయబడింది. భారతదేశంలో మొదటి ఒక రూపాయి నాణ్యం 1757లో అయితే మొదలైంది. దీనిని ఈస్ట్ ఇండియా కంపెనీ అయితే జారీ చేసింది. కొన్ని నివేదికల ప్రకారం దాని బరువు సుమారు 11.5 గ్రాములు. దానిపై అప్పటికి ఇది 1757లో నుండి 1835 వరకు ఈస్ట్ ఇండియా కంపెనీచే ముద్రించబడింది. దీని తర్వాత భారతదేశం యొక్క పగ్గాల బ్రిటిష్ ప్రభుత్వం చేతుల్లోకి అయితే వెళ్ళిపోయింది. అయితే వెండి ఒక రూపాయి నాణ్యం కూడా ముద్రించబడటం కొనసాగింది. సాధారణ లావాదేవీల కోసం నాణాలు ఉపయోగించబడ్డాయి. అప్పట్లో దినసరి కూలీలకు రోజుకి 3.4 నాణాలు అయితే చెల్లించేవారు. అయితే ఇది 1917లో నిషేధించబడింది. నాణాల స్థానంలో నోట్లు అయితే ముద్ర ప్రారంభమైంది. అయితే నాణాలు ఎందుకు నిలువేయబడ్డాయంటే, మొదట ప్రపంచ యుద్ధం తర్వాత సమయంలో వెండిని ఉపయోగించాల్సిన అవసరం అయితే ఉంది. వెండి కొరత కారణంగా దాని నుండి నాణాలు అయితే తయారు చేయడం బ్రిటిష్ ప్రభుత్వానికి చాలా ఖరీదైనదిగా కనిపించింది, కష్టంగా మారింది. అందుకే ప్రభుత్వం నాణాలకు బదులుగా నోట్లను అయితే ముద్రించడం ప్రారంభించింది. ఒక రూపాయి నోటును గుర్తించడం ప్రజలకు పెద్దగా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు నోటుపై నాణ్యం చిత్రాన్ని అయితే ఉంచడం అయితే జరిగింది. అయితే నాణాల ముద్రణ కొనసాగింది, కానీ అందులో వెండి మొత్తం దాదాపు సగానికి అయితే తగ్గింది. దీని ప్రసరణ కూడా తగ్గిపోయింది. అయితే 1947 వరకు ఇదైతే కొనసాగింది. 1950లో ఇది పూర్తిగా నిలిపివేయబడింది. నికిల్ నాణాలు విడుదలైతే చేయబడ్డాయి. ఎంత మొత్తంలో నాణాలు అయితే విడుదలయ్యాయంటే, భారతదేశం 1950లో కొత్త నాణాలు ఒక రేంజ్ అయితే విడుదల చేసింది. ఇందులో ఒక రూపాయి 50 పైసలు, 25 పైసలు, 10 పైసలు, 5 పైసలు, 2 పైసలు, 1 పైసలు నాణ్యాలు అయితే విడుదల చేయడం జరిగింది. చిన్న కరెన్సీ కంటే ఆ సమయంలో దేశంలో ద్రవ్యోల్భావాన్ని చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఒక పైసా కూడా వస్తువులను అయితే కొనుగోలు చేయవచ్చు. 1968లో 20 పైసల నాణ్యం కూడా విడుదలైంది. అయితే అది పెద్దగా నచ్చలేదు. 1, 2 నాణాలు, 3 పైసల నాణాలు 70లలో నిలిపివేయబడ్డాయి. 1988లో నికెల్ బదులుగా స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసిన నాణాలు అయితే విడుదల చేశారు. ఇప్పటికి కూడా వెండి, నికెల్, రాగి, అల్యూమినియం, మెగ్నీషియం మరియు స్టెయిన్లెస్ స్టీల్ నాణాలు భారతదేశంలో తయారు చేయబడ్డాయి. అప్పట్లో తయారు చేయబడ్డాయి, ఇప్పుడైతే ఆగిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.